హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ నేను మీకు హాలిడేస్ కాబట్టి చిన్నపిల్లల ఇంటి చుట్టుపక్కల చిన్నపిల్లలే ఉన్నారండి మా అపార్ట్మెంట్లో. వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు రోజు షాప్కి వెళ్ళి అవి కొని ఇవి కొని అని అడగడం వింటూ ఉంటుంటాను నేను కూడా. ఇలా రోజు షాపులకు వెళ్ళి తీసుకొని తినే కంటే కూడా మనమే మన ఇంట్లో చక్కగా పిల్లలకు కావాల్సినటువంటి పోషకాలతో కూడినటువంటి లడ్డు తయారు చేస్తే మంచిదని నేను భావించాను. అందుకనే అలాంటి వారి కోసం బయట కొని తినే కంటే కూడా మనం ఇంట్లో చక్కని లడ్డు ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇస్తే అది మనకు హోమ్లీగా ఉంటుంది, స్ట్రెంగ్త్ పరంగా కూడా బాగా ఉంటుందనే ఉద్దేశంతో నేను నువ్వుల లడ్డు ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. నువ్వులు అలాగే ఇస్తే ఎవరు తినడానికి ఇష్టపడరు, చేదుగా ఉంటాయి కాబట్టి. దాన్ని మనం బాగా వేయించుకొని తయారు చేసుకుందాం. దీన్ని రెండు రకాలు చేయొచ్చండి, పాకం పట్టి ఒక రకంగా, పాకం లేకుండా కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు ఈ లడ్డూలను. మనము ఇప్పుడు నేను టూ టైప్స్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఒక టైప్ చేసి చూపిస్తాను, తర్వాత సెకండ్కి వెళ్తాం. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు నువ్వులు, బెల్లము, ఏలక్కుల పొడి, నెయ్యి. ఈ మూడు ఉంటే చాలండి ఈ పదార్థాలకు. ఇక్కడ నేనైతే ఈ కప్పుతో కొలత తీసుకున్నానండి. ఇప్పుడు నా దగ్గర అయితే రెండు కప్పుల నువ్వులు ఉన్నాయి. దానికి తగినట్టుగా ఒక కప్పుకు 1:1 బెల్లము తీసుకున్నాను. ఇక్కడ రెండు కప్పుల బెల్లం పెట్టుకున్నానండి. నేను మొత్తంగా చేను హాఫ్ ఇది హాఫ్ అది చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఒక కప్పు ఈ మొత్తం నువ్వులను ఎంచి పక్క పెట్టుకుందాం. ఇది చిన్న మంట మీద మాడకుండా చేయాలి, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ నువ్వులను మనం చిన్న మంట మీద మాడకుండా నువ్వులన్నీ ఎంచుకున్నానండి. ఈ నువ్వులను మనం పక్కకు తీసుకుందాం. ఆరనిస్తామండి కొద్దిగా, ఇవి చల్లగా అవుతూ ఉంటాయి. ఒక పక్క మనము నెయ్యండి, చూసారా ఒక గుండు గంటతో ఒకటి వేసానండి నేను. చిన్నదైతే మనకు రెండు అవుతుంది, 1-1.5 వేసుకుందాంలేండి, రుచి కోసమే కదా. బస్ ఒకటి, దీంట్లోకి మనం ఒక కప్పు నువ్వులతో చేయాలనుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం. నేను ఇక్కడ రెండు కప్పుల బెల్లాన్ని పొడి చేసి పెట్టుకున్నానండి. నెయ్యి కూడా కాగింది, ఒక కప్పు బెల్లం. బెల్లం కరిగేంత వరకు మాత్రం పెడదాము. చూడండి, బెల్లం వేసేస్తున్నా. ఆ కరిగిన నెయ్యిలో బెల్లం వేస్తున్నానండి. ఇది మనము తిప్పుతూ ఉండాలి బెల్లం కరిగేంత వరకు. ఈ నెయ్యిలో మనం తిప్పుతూ ఉండాలి. అండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా కరిగింది. దీనికి ఏమి మనం పాకం గీకం అనేది ఏమనకూడదు, పాకం ఏమో అవసరం లేదు దీనికి. జస్ట్ ఒక బెల్లం కరగాలంటే మనము దీంట్లోకి ఒక స్పూన్ అండి, ఇంకా ఒకటి కూడా వద్దులేండి, ఒక హాఫ్ ఏలకుల పొడి వేసేసాను. దీన్ని దీంట్లో మనము కొలత ప్రకారంగా 1 అనుకున్నాను కాబట్టి ఒక గిన్నె నువ్వులు వేసేస్తున్నాను. దీన్ని ఇలా కలిపేసుకోవాలండి చిన్న మంట మీదనే. ఇట్లా ఒక ప్లేట్కు నెయ్యి రాసి పెట్టుకోవాలండి. మనం చేసిన పదార్థాన్ని అంతటినీ కూడా
మరి ఎక్కువసేపు పెడితే అది గట్టిగా అయిపోతుంది కాబట్టి జస్ట్ మన చెయ్యి లడ్డు కట్టేంతమైన ఉండాలి. మరి ఎక్కువ ఆరిపోతే లడ్డు కట్టనే కాదండి. చిన్నగా లడ్డూలు కట్టుకోవాలి. ఇప్పుడానే మనం ఇలా నువ్వుల లడ్డు చేసుకొని స్టోర్ చేసుకొని తినొచ్చండి. చాలా రుచిగా ఉంటాయి ఇవి కూడా. కొంతకాలం స్టోర్ చేసుకొని పిల్లలకు రోజు ఒక లడ్డు ఇచ్చినామంటే అది వాళ్ళకి హెల్త్ పరంగా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.